గోలకొండ పట్టణము. మనం ఈ వీడియోలో గోలకొండ పట్టణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుందాం. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో ఎక్కువసార్లు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, గోలకొండ పట్టణం యొక్క వైభవం గురించి వివరించండి, లేదా గోలకొండ పట్టణం యొక్క అందచందాలను వివరించండి అనే ప్రశ్న పదే పదే అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ గోలకొండ పట్టణానికి సంబంధించినటువంటివి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాలను మనం ఇప్పుడు ఒక కోడ్ ద్వారా తెలుసుకుందాం. ఈ గోలకొండ పట్టణానికి సంబంధించినటువంటి విషయాలపైన తయారు చేసినటువంటి కోడ్ ఏంటంటే, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని అర్థం చేసుకోండి. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, పీకే అంటే పవన్ కళ్యాణ్, సినిమా హీరో పవన్ కళ్యాణ్, ఎంహెచ్బి అంటే మహేష్ బాబు, హీరో మహేష్ బాబు, జేఎన్టీఆర్ హీరో జూనియర్ ఎన్టీఆర్, విఐపి అంటే మనకు తెలుసు వెరీ ఇంపార్టెంట్ పర్సన్, విఐపి అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్. కాబట్టి ఏపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ను అంటే సినిమా హీరో పవన్ కళ్యాణ్ను, సినిమా హీరో మహేష్ బాబును, జూనియర్ ఎన్టీఆర్ను విఐపీలుగా ఒక సమావేశానికి ఆహ్వానించింది అని అర్థం చేసుకోండి. ఆ సమావేశంలో పబ్లిక్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ను, మహేష్ బాబును, జూనియర్ ఎన్టీఆర్ను డిస్కో డ్యాన్స్ చేయమని ప్రార్థిస్తూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల యొక్క రిక్వెస్ట్ మేరకు వాళ్ళు ముగ్గురు కూడా డిస్కో డ్యాన్స్ చేస్తున్నారు లేదా చేశారు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ను, మహేష్ బాబును, జూనియర్ ఎన్టీఆర్ను ఒక సమావేశానికి విఐపీలుగా పిలిస్తే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళ ముగ్గురిని డిస్కో డ్యాన్స్ చేయమంటే వాళ్ళ ముగ్గురు డిస్కో డ్యాన్స్ చేశారు అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏ అంటే మనకు 4 ఉన్నాయి, కే అంటే 4 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఏ అంటే ఆదిరాజు వీరభద్రారావు. చూడండి, ఏలో ఒకటి ఆదిరాజు వీరభద్రారావు. ఆదిరాజు వీరభద్రారావు ఎవరు అంటే, ఈ పాఠాన్ని రచించినటువంటి కవి, అంటే గోల్కొండ పాఠాన్ని రచించినటువంటి కవి పేరు ఏంటి, ఆదిరాజు వీరభద్రారావు. ఆదిరాజు వీరభద్రారావు రాసినటువంటి గ్రంథం పేరు మన తెలంగాణము. ఆదిరాజు వీరభద్రరావు రాసినటువంటి గ్రంథం పేరు మన తెలంగాణము. ఈ మన తెలంగాణం అనేటటువంటి గ్రంథం నుండి తీసుకోబడినటువంటి పాఠమే గోలకొండ పట్టణము. ఇక రెండో ఏ అంటే ఆజం ఖాన్. ఆజం ఖాన్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఇతను ఇంజనీర్, అంటే గోల్కొండ కోట రూపశిల్పి అని చెప్పుకోవచ్చు. అంటే గోల్కొండ కోట లోపల ఏ భాగం ఎలా నిర్మాణం చేయాలి, ఏ భాగం ఎక్కడ కట్టాలి అనేటటువంటి రూపురేఖలను గీసినటువంటి వ్యక్తి, తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆజం ఖాన్. మనం ఈ రోజుల్లో ఇంజనీర్ అంటున్నాం కదా, కాబట్టి ఈ ఆజం ఖాన్ అనేటటువంటి వ్యక్తి గోల్కొండ కోట యొక్క రూపురేఖలను నిర్మాణం చేసినటువంటి వ్యక్తి, అంటే గోల్కొండ కోట యొక్క రూపశిల్పి ఆజం ఖాన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇంకో ఏ అంటే అరేబియా. ఆ రోజుల లోపల గోల్కొండ ప్రాంతానికి అరేబియా ప్రాంతం నుండి చాలామంది వర్తకులు అంటే వ్యాపారస్తులు వచ్చేసి గోల్కొండ కోటలోపు వ్యాపారం చేసుకునేటటువంటి వారు. ఏ ప్రాంతం నుండి అంటే అరేబియా ప్రాంతం నుండి. అరేబియా ప్రాంతం నుండి కూడా కొంతమంది వ్యాపారవేత్తలు గోల్కొండ కోటకు వచ్చి వ్యాపారం చేసేటటువంటి వారు. తర్వాత అబ్దుల్లా కులీ కుతుబ్షా. అబ్దుల్లా కులీ కుతుబ్షా అనేటటువంటి వ్యక్తి కుతుబ్షా రాజవంశాల లోపల ఒక చక్రవర్తి లేదా ఒక రాజు. కుతుబ్షా రాజవంశాల లోపల మనకు 4 చక్రవర్తుల యొక్క ప్రస్తావన ఉంది. అందులో అబ్దుల్లా కులీ కుతుబ్షా అనేటటువంటి వాడు చాలా గొప్పనైనటువంటి రాజు లేదా చక్రవర్తి లేదా పాదుషా అని కూడా మనము తెలుసుకోవచ్చు. కాబట్టి అబ్దుల్లా కులీ కుతుబ్షా అనేటటువంటి వాడు 7వ పాదుషా, అంటే 7వ చక్రవర్తి. కుతుబ్షా రాజవంశాల లోపల 7వ చక్రవర్తి ఎవరు అంటే అబ్దుల్లా కులీ కుతుబ్షా. అబ్దుల్లా కులీ కుతుబ్షా కాలం లోపల గోల్కొండ కోట చాలా చక్కగా తీర్చిదిద్దబడింది అని చెప్పుకోవచ్చు.
ఓకే. ఏ అంటే నాలుగు విషయాలు చెప్పేసుకున్నాం కదా మనము. ఏ అంటే ఒకటి ఆదిరాజు వీరభద్రారావు, ఇతను కవి. నెక్స్ట్ రెండవది ఆజమ్ ఖాన్, ఇతను గోల్కొండ కోట యొక్క రూపశిల్పి. అరేబియా ప్రాంతం నుండి గోల్కొండ కోటకు వచ్చేసి గోల్కొండ కోట లోపల వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కొంతమంది. ఇక ఇంకో ఏ అంటే అబ్దుల్లా కులీ కుతుబ్షా అనేటటువంటి వాడు గోల్కొండ కోటను పరిపాలించినటువంటి కుతుబ్షా రాజవంశాల లోపల ఇతను 7వ చక్రవర్తి. ఇక నెక్స్ట్ పి అంటే పడమర. అంటే ఈ గోల్కొండ కోట లోపల పడమర వైపున రాజుగారి యొక్క భవనాలు ఉండేవి. గోల్కొండ కోటలో ఏ వైపున? పడమర వైపున రాజుగారి యొక్క భవనాలు ఉండేవి. నెక్స్ట్ ఇంకొక పి అంటే ప్రపంచపు 2వ అంగడి స్థలం. చూడండి, ఆ రోజుల లోపల గోల్కొండ కోట చాలా గొప్పనైనటువంటి కోట. ఎందుకంటే గోల్కొండ కోటను ప్రపంచపు 2వ అంగడి స్థలం అని పిలిచేటటువంటి వాళ్ళు. అంటే ప్రపంచపు మొదటి అంగడి స్థలం ఏంటి ఆ రోజుల్లో అంటే ఈజిప్టు. అంటే ఈజిప్టు ప్రాంతం లోపల వ్యాపారం అనేటటువంటిది చాలా ఎక్కువగా జరిగేది ఆ రోజుల్లో. అందుకే ప్రపంచపు అంగడి స్థలం, మొదటి అంగడి స్థలం అని ఈజిప్టును పిలిచేటటువంటి వాళ్ళు. దాని తర్వాత ప్రపంచంలో ఎక్కువగా వ్యాపారము ఎక్కడ జరిగేది అంటే గోల్కొండ కోట ప్రాంతంలో జరిగేది. అంటే ప్రపంచంలోని చాలా దేశాలకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు. అంటే అధిక సంఖ్యలో వ్యాపారం ఇక్కడ జరిగేది కాబట్టి అందుకే ప్రపంచంలో 2వ అంగడి స్థలం ప్రాంతం దేనిని పిలిచేవాళ్ళు అంటే గోల్కొండ కోటను పిలిచేటటువంటి వారు. ఇక కే చూసుకున్నట్లయితే 4 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి కే అంటే కైవారము. ఇక్కడ కైవారం అంటే అర్థం ఏంటంటే చుట్టుకొలత అని అర్థం. కైవారం అంటే చుట్టుకొలత, అంటే గోల్కొండ కోట యొక్క చుట్టుకొలత. ఇది 7 మైళ్ళ వైశాల్యం, 7 మైళ్ళ కైవారం ఉంది, 7 మైళ్ళ చుట్టుకొలత. అంటే మొత్తం కోట గోడలతో కలుపుకొని 7 మైళ్ళ చుట్టుకొలత ఉంది గోల్కొండ కోటకు. ఇక ఇంకోకి అంటే కోటలు. ఇక్కడ గోల్కొండ కోట అంటే ఒక కోటతో ఉన్నటువంటిది కాదు, మొత్తం 3 కోటలతో నిర్మాణమైనటువంటిది ఈ గోల్కొండ పట్టణము. గోల్కొండ పట్టణం అనేటటువంటిది ఒక కోటతో నిర్మాణం కాలేదు, ఇది మొత్తము 3 కోటలతో నిర్మింపబడినటువంటిది. అందుకే గోల్కొండ కోట చాలా గొప్పనైనటువంటి కోట అని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. ఇక ఇంకోకి అంటే కుతుబ్షా రాజవంశీయులు. చూడండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా గోల్కొండ కోట గోల్కొండ పట్టణాన్ని ఎవరు పరిపాలించారనుకున్నాము? కుతుబ్షా రాజవంశాల్లో రాజవంశీయులు పరిపాలించారనుకున్నాం కదా. కాబట్టి ఈ కుతుబ్షా అనేటటువంటిది రాజవంశం, ఒక డైనెస్టీ. ఈ కుతుబ్షా రాజవంశాల లోపల ఒక వ్యక్తి, ఒక చక్రవర్తి అబ్దుల్లా కులీ కుతుబ్షా అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఇతను అబ్దుల్లా కులీ కుతుబ్షా ఎన్నోవాడని చెప్పుకున్నాము, 7వ చక్రవర్తి అని చెప్పుకున్నాం. ఇక ఇంకొక కే కులీ కుతుబ్షా. చూడండి, ఈ కులీ కుతుబ్షా అనేటటువంటి వాడు 1వ చక్రవర్తి. అంటే ఇతను కుతుబ్షా యొక్క మూల పురుషుడు అని చెప్పుకోవచ్చు. అంటే కుతుబ్షా రాజవంశం లోపల మూల పురుషుడు. అంటే ఇతని పేరు మీదనే కుతుబ్షా అనేటటువంటి రాజవంశము ఏర్పాటైంది. అందుకే కులీ కుతుబ్షా అనేటటువంటి వాడు 1వ చక్రవర్తి. కుతుబ్షాల లోపల 1వ చక్రవర్తి కులీ కుతుబ్షా, 7వ చక్రవర్తి అబ్దుల్లా కులీ కుతుబ్షా అని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎం 3 ఉన్నాయి. ఎం 1 మొహల్లాలు. మొహల్లాలు అంటే అర్థం ఏంటంటే ఆ రోజుల్లో గోల్కొండ పట్టణంలో ఉన్నటువంటి వీధులను మొహల్లాలు అని పిలిచేటటువంటి వాళ్ళు. మనం ఈ రోజుల్లో గ్రామంలో ఉండేటటువంటి వాటిని వీధులు లేదా కాలనీస్ లేదా గల్లీలు అని పిలుస్తున్నాం కదా. కాబట్టి ఆ రోజుల లోపల ఈ గల్లీలను ఏమని పిలిచేవాళ్ళు అంటే మొహల్లాలు అని పిలిచేటటువంటి వాళ్ళు. ఈ రోజుల లోపల కూడా పట్టణాల లోపల ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది కదా. కాబట్టి ఆ రోజుల్లో గోల్కొండ పట్టణంలో ఉన్నటువంటి వీధులను మొహల్లాలు అని పిలిచేటటువంటి వారు. ఇక ఇంకో ఎం మచిలీపట్నం. చూడండి, మచిలీపట్నానికి మరొక పేరు ఏంటంటే బందరు. మనం ఇంతకుముందు ఈ పాయింట్ చెప్పుకున్నాం చూడండి, అరేబియా ప్రాంతం నుండి గోల్కొండ కోట లోపలికి వచ్చి వ్యాపారం చేసేవాళ్ళు అనుకున్నాం కదా. మరి వీరందరూ కూడా అంటే ఇతర దేశాలకు చెందినటువంటి వాళ్ళు గోల్కొండ కోట లోపలికి ఎక్కడి నుండి వచ్చేవాళ్ళు అంటే మచిలీపట్నం అనేటటువంటి రేవు నుండి వచ్చేటటువంటి వాళ్ళు.
ఈ మచిలీపట్నం అనేటటువంటిది ఒక రేవు పట్టణము, అంటే సముద్ర తీర ప్రాంతం. కాబట్టి ఈ సముద్ర తీర ప్రాంతం నుండి గోల్కొండ కోట లోపలికి అడుగు పెట్టేటటువంటి వాళ్ళు, అంటే గోల్కొండ కోట లోపలికి వచ్చేసి వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు, దీన్ని బందరు అని కూడా అంటాం. మనం ఈ రోజుల్లో వైజాగ్ అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటి ఎయిర్పోర్ట్ కదా, వైజాగ్ అనేది చాలా గొప్పనైనటువంటి ఎయిర్పోర్ట్. ఆ రోజుల లోపల ఈ మచిలీపట్నం అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటి ఎయిర్పోర్ట్, అంటే దీన్ని మనము రేవు పట్టణం అని అనుకుంటాం. కాబట్టి మచిలీపట్నం అనేటటువంటిది ఆ రోజుల్లో గొప్పనైనటువంటి రేవు పట్టణము. ఇక్కడ నుండి గోల్కొండ కోట లోపలికి ప్రజలు వచ్చి, అంటే వ్యాపారస్తులు వచ్చి వ్యాపారం చేసుకునేటటువంటి వారు. ఇంకొక ఎమ్మంటేనేమో మహమ్మద్ కులీ కుతుబ్షా. మహమ్మద్ కులీ కుతుబ్షా కూడా కుతుబ్షా రాజవంశాల్లో ఇతను చాలా గొప్పనైనటువంటి చక్రవర్తి. కుతుబ్షా రాజవంశాల లోపల గొప్పనైనటువంటి చక్రవర్తి ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్షా. ఈ మహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలోనే చార్నార్ కట్టబడింది. ఇక హెచ్ అంటే ఒకటి, హోను. ఇక్కడ హోను అంటే అర్థం ఏంటంటే ఆ రోజుల్లో బంగారు నాణ్యాన్ని అంటే గోల్డ్ కాయిన్ను హోను అని పిలిచేటటువంటి వాళ్ళు. అంటే గోల్కొండ పట్టణం లోపల కుతుబ్షాలు పరిపాలించేటటువంటి సమయంలో గోల్డ్ కాయిన్, బంగారు నాణ్యాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే హోను అని పిలిచేవాళ్ళు. దీనికే పెగోడా అని మరొక పేరు కూడా ఉంది. హోనును పెగోడా అని కూడా పిలిచేటటువంటి వారు. ఈ పెగోడాలో అర్ధ పెగోడా, పావు పెగోడా అనేటటువంటివి కూడా ఉండేవి. అంటే ఆ రోజుల్లో ఉండేటటువంటి కరెన్సీ పేరు ఏంటంటే హోను అని పిలుచుకునేటటువంటి వారు. అంటే ఒక హోను ₹4 అని మనము చెప్పుకోవచ్చు. ఇక ఇంకొక హెచ్ అంటే హైదరాబాదు. ఆ రోజుల్లో ఈ గోల్కొండ కోట అనేటటువంటిది, గోల్కొండ పట్టణం అనేటటువంటిది చాలా అత్యంత వైభవంగా ఉండేటటువంటిది. ఈ గోల్కొండ కోట లోపల సుమారు 200,000 మంది నివసించేటటువంటి వారు, అంటే జనాభా ఎంత, 200,000 జనాభా ఈ గోల్కొండ కోట లోపల నివసించేటటువంటి వారు. కాబట్టి జనాభా పెరిగిపోతుండడం వల్ల ఆ ప్రజలకు సౌకర్యాలు అందించడం లోపల చాలా ఇబ్బంది ఏర్పడడం వల్ల ఈ గోల్కొండ పట్టణంలో ఉండేటటువంటి వాళ్ళు, కొంతమంది వ్యాపారస్తులు కానీ కొంతమంది ప్రజలు ఏం చేశారంటే ఆ గోల్కొండ కోటను వదిలిపెట్టేసి పక్కనే ఉన్నటువంటి మూసీ నది పక్కన వాళ్ళ నివాసం ఏర్పరచుకోవడం ప్రారంభించారు. ఇలా హైదరాబాద్ అనేటటువంటిది అభివృద్ధి చెందింది. గోల్కొండ కోట లోపల ఉన్నటువంటి వాళ్ళు పక్కనే ఉన్నటువంటి మూసీ నది పక్కన నివాసం ఏర్పరచుకొని ఈ రకంగా నివాసం ఉండేటటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రకంగా హైదరాబాద్ అనేటటువంటిది అభివృద్ధి చెందింది. ఇక నెక్స్ట్ బి అంటే బురుజులు. అంటే ఈ గోల్కొండ కోటకు, మొత్తం ఈ గోల్కొండ కోటకు 87 బురుజులు ఉండేవి. బురుజులు అంటే అర్థం ఏంటంటే ఇలా కోట కూడా ఉంటుంది. ఆ కోట కూడా ఆనుకొని రాళ్లతో, పెద్ద పెద్ద రాళ్లతో కట్టినటువంటి ఒక నిర్మాణం అనుకోవచ్చు. మనం ఈ రోజుల్లో ఇళ్ళను కట్టుకోవడానికి మధ్యలో పిల్లర్స్ ఉంటుంది, దాని తర్వాత గోడ ఉంటుంది కదా, ఆ రకంగా ఆ రోజుల లోపల ఒక బురుజును ఆనుకొని కోట గోడల యొక్క నిర్మాణము చేసేటటువంటి వాళ్ళు. ఎప్పుడైనా సరే శత్రువులు యుద్ధం చేయడానికి వచ్చినటువంటి సమయంలో ఆ బురుజులపై ఉండి లేదా ఆ కోట గోడపై నిలబడి శత్రువులతో యుద్ధం చేసేటటువంటి వారు. కాబట్టి ఆ గోల్కొండ కోటకు మొత్తము 87 బురుజులు ఉండేవి. నెక్స్ట్ బారకాసులు. బారకాసులు రెండు ఉండేవి. ఇక్కడ బారకాసు అంటే అర్థం ఏంటంటే యుద్ధభటులు నివాసం ఉండేటటువంటి స్థలాన్ని బారకాసు అంటారు. అంటే సైనికులు నివాసం ఉండేటటువంటి స్థలాన్ని బారకాసు అంటారు. పైగా ఇక్కడ సైనికులు యుద్ధ విద్య లోపల శిక్షణ పొందేటటువంటి వారు. కాబట్టి యుద్ధ విద్య లోపల సైనికులు శిక్షణ పొందేటటువంటి స్థలాన్ని బారకాసు అని పిలిచేటటువంటి వారు. కాబట్టి గోల్కొండ కోట లోపల 2 బారకాసులు ఆ రోజుల్లో ఉండేవి. నెక్స్ట్ ఇంకొక బి అంటే భవనాలు, పాఠశాలలు. అంటే ఈ గోల్కొండ కోట లోపల అత్యంత అందమైనటువంటి భవనాలను నిర్మించడం జరిగింది. రాజులు కావచ్చు లేదా గొప్ప గొప్ప ధనవంతులు కావచ్చు లేదా ప్రజలు కావచ్చు అందమైనటువంటి భవనాలను నిర్మించుకునేటటువంటి వాళ్ళు. ఇదే గోల్కొండ కోట లోపల పాఠశాలలు ఉండేవి, మసీదులు ఉండేవి, దేవాలయాలు ఉండేవి. ఈ రకంగా అనేకమైనటువంటి నిర్మాణాలు గోల్కొండ కోటలో చేపట్టబడ్డాయి. నెక్స్ట్ ఇంకొక బి అంటే బాల్బోవా వృక్షం. ఇక్కడ వృక్షం అంటే చెట్టు.
బాల్బోవా వృక్షం అంటే బాల్బోవా అనేటటువంటిది ఒక చెట్టు పేరు. ఈ బాల్బోవా అనేటటువంటి చెట్టు చాలా పెద్దనైనటువంటి చెట్టు. ఎంత పెద్దనైన చెట్టు అంటే ఈ చెట్టు యొక్క మొదలు 80 అడుగుల వైశాల్యం కలిగి ఉండేది. అంటే దీన్ని బట్టి చెప్పుకోవచ్చు ఈ బాల్బోవా అనేటటువంటి చెట్టు ఎంత పెద్దదో. దీని చెట్టు యొక్క మొదలు 80 అడుగుల వైశాల్యం కలిగి ఉండేది. ఈ బాల్బోవా అనేటటువంటి వృక్షాన్ని అరేబియా ప్రాంతం నుండి తెప్పించడం జరిగింది. అంటే మొక్కగా ఉన్నప్పుడు దీన్ని అబ్దుల్లా కులీ కుతుబ్ షా కాలంలో తెప్పించాడు. అబ్దుల్లా కులీ కుతుబ్ షా ఈ బాల్బోవా అనేటటువంటి మొక్కను అరేబియా ప్రాంతం నుండి తెప్పించడం అనేది జరిగింది. ఇక జే అంటే జింకల వనం. గోల్కొండ కోట లోపల ఒక జింకల వనం కూడా ఉండేది. ఇది చక్రవర్తుల ఆధీనంలో ఉండేటటువంటిది. అంటే జింకల వనం యొక్క రక్షణ మొత్తం చక్రవర్తులకు చూసుకునేటటువంటి వారు. ఇక ఎన్ అంటే నగీనాబాగ్. నగీనాబాగ్ అనేటటువంటిది ఒక అందమైనటువంటి తోట పేరు నగీనాబాగ్. తోట అంటే గార్డెన్ అనుకుంటాం కదా మనం, ఈ రోజుల్లో గార్డెన్ లేదా పార్క్ అనుకుంటున్నాం కదా. ఆ రోజుల్లో నగీనాబాగ్ అనేటటువంటి పేరుతోటి ఒక అందమైనటువంటి తోట గోల్కొండ కోటలో ఉండేది. ఇక టీ అంటే 2. ఒకటి తుర్కిస్తాన్. తుర్కిస్తాన్ అనేటటువంటి ప్రాంతం నుండి కూడా చాలామంది వ్యాపారవేత్తలు ఈ గోల్కొండ కోట లోపలికి వచ్చి వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అరేబియా ప్రాంతం నుండి వ్యాపారం చేసుకోవడానికి గోల్కొండ కోట లోపలికి మచిలీపట్నం అనేటటువంటి రేవు నుండి వచ్చేవాళ్ళని చెప్పుకున్నాం కదా. కాబట్టి తుర్కిస్తాన్ అనేటటువంటి ప్రాంతం నుండి కూడా గోల్కొండ కోట లోపలికి వ్యాపారస్తులు వచ్చి వ్యాపారం చేసుకునేటటువంటి వారు. ఇక ఇంకొకటి తినుబండారాలు. గోల్కొండ కోట లోపల ఏ వస్తువులు దొరికేవి అంటే తినుబండారాలు, విలాస వస్తువులు, ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి వస్తువులు కూడా గోల్కొండ కోటలో దొరికేవి. అంటే గోల్కొండ కోటలో దొరకని వస్తువు అనేటటువంటిది ఆ రోజుల్లో ఉండేది కాదు. అంటే ప్రతి వస్తువు కూడా గోల్కొండ కోటలో దొరికేది. అందుకే గోల్కొండ కోటను ఏమంటామని చెప్పుకున్నాము, ప్రపంచపు 2వ అంగడి స్థలం అంటాము అంటామని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ రకంగా ప్రతి వస్తువు కూడా గోల్కొండ కోటలో దొరికేది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఆర్ అంటేనేమో రాజభవనాలు. అంటే రాజుగారి యొక్క భవనాలు ఎక్కడ ఉండేవి అంటే లోపలి కోటలో ఉండేవి. ఇక్కడ గోల్కొండ పట్టణానికి మనము 3 కోటలు అనుకుని చెప్పుకున్నాం కదా. 3 కోటలతో నిర్మాణమైనటువంటిది గోల్కొండ పట్టణం కదా. లోపలి కోట అంటే పైన ఉన్నటువంటి కోట లోపల రాజుగారి యొక్క భవనాలు ఉండేవి. రాజుగారి, రాణిగారి యొక్క భవనాలు లోపలి కోటలో ఉండేటటువంటివి. పైగా ధనవంతుల యొక్క కోటలు కూడా, ధనవంతుల యొక్క భవనాలు కూడా ఈ లోపలి కోటలోనే ఉండేవి. నెక్స్ట్ వి అంటే వైశాల్యం. వైశాల్యం అంటే ఈ గోల్కొండ కోట యొక్క వైశాల్యం 4 మైళ్ళు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి, గోల్కొండ కోట యొక్క కైవారం 7 మైళ్ళు అనుకున్నాం. కైవారం అంటే చుట్టుకొలత. అంటే ఈ గోల్కొండ కోట గోడలను కలిపేసుకొని కైవారం చుట్టుకొలత. అంటే మొత్తం చుట్టుకొలత ఎంతంటే 7 మైళ్ళు. ఆ గోల్కొండ కోట కోటలను వదిలిపెట్టేసి ప్రజలు నివసించేటటువంటి అంటే ఉపయోగించుకోవడానికి వీలైనటువంటి ప్రదేశం, ప్రాంతాన్ని వైశాల్యం అంటాము. ఇది 4 మైళ్ళ వైశాల్యం కలిగి ఉంది. అంటే గోల్కొండ కోట కైవారం 7 మైళ్ళు, వైశాల్యం మాత్రం 4 మైళ్ళు అని చెప్పుకోవాలి. ఇక ఐ అంటే ఇండ్లు. గోల్కొండ కోట లోపల సుమారు 40,000 ఇండ్లు ఉండేవి. అంటే 40,000 ఇండ్లు ఉండేవి గోల్కొండ కోటలో. దాదాపు 200,000 జనాభా నివసించేటటువంటి వాళ్ళు, అంటే 200,000 ప్రజలు గోల్కొండ కోటలో నివసించేటటువంటి వారు. ఇక పి అంటే పొగాకు, ఉప్పు. ఈ పొగాకు ఉప్పు అనేటటువంటి ఈ 2 వస్తువులను గోల్కొండ కోటలో వేరే ఎవరు అమ్మకూడదు. ఇవి కేవలము రాజుగారికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే అమ్మాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ 2 వల్ల ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ వచ్చేది, అంటే ఎక్కువ డబ్బు వచ్చేటటువంటిది. అంటే రాజులకు ఎక్కువ డబ్బు ఈ 2 వల్ల, వస్తువుల వల్ల వచ్చేది. కాబట్టి ఈ పొగాకు ఉప్పు అనేటటువంటి వస్తువులను కేవలము రాజుగారికి చెందినటువంటి వాళ్ళు మాత్రం అమ్మాలి, ఇతర వేరే ఎవరు అమ్మకూడదు అనేటటువంటి కండిషన్ ఆ రోజుల్లో ఉండేది. నెక్స్ట్ ఇక్కడ పి అంటే ఇంకోటి కూడా గుర్తుపెట్టేసుకోండి, పారశీకము. ఇక్కడ పి దగ్గర స్క్వేర్ ఉండాలి, మర్చిపోయినా. పి అంటే ఇంకోటి పారశీకము. పారశీకం అనేటటువంటి ప్రాంతం నుండి కూడా గోల్కొండ కోట లోపలికి వచ్చి వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు. అంటే ఇప్పటి వరకు మనకు 3 వచ్చాయి. 1 అరేబియా,
రెండు తుర్కిస్తాన్, మూడవది పారశీకము. ఈ మూడు ప్రాంతముల నుండి గోల్కొండ కోట లోపలికి వచ్చేసి వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు. ఇక డి అంటే ఐదు ఉన్నాయి. డి ఐదు. ఒకటి దక్షిణ భారతదేశం. దక్షిణ భారతదేశంలో చాలా గొప్పనైనటువంటి కోటల్లో ఒక గొప్పనైనటువంటి కోట ఏంటి అంటే గోల్కొండ కోట లేదా గోల్కొండ పట్టణము. ఇంకో డి అంటే దర్వాజాలు. ఈ గోల్కొండ కోటకు మొత్తము 8 దర్వాజాలు ఉండేవి. దర్వాజా అంటే మెయిన్ ఎంట్రెన్స్. చూడండి, మనము సినిమాలో చూస్తుంటాం, చూడండి, ఒక కోటకు మెయిన్ ఎంట్రెన్స్ ఒకటి ఉంటుంది. కానీ ఇలాంటివి మొత్తం పెద్ద పెద్ద దర్వాజాలు, మొత్తం గోల్కొండ కోటకు 8 దర్వాజాలు ఉండేవి. అంటే ఈ 8 దర్వాజాలు గుండా గోల్కొండ కోట లోపలికి వచ్చేటటువంటి వాళ్ళు. మొత్తం 88 దర్వాజాలు. ఇంకొకటి అంటే దారోగా. దారోగా అనేటటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభుత్వ అధికారి. అంటే కోట లోపలికి వెళ్ళాలి అంటే కోట లోపల ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉండాలి, లేదా ఈ దారోగా అనేటటువంటి వ్యక్తి పర్మిషన్ ఇవ్వాలి కోట లోపలికి వెళ్ళడానికి, అంటే అనుమతి ఇవ్వాలి. కాబట్టి దారోగా అనేటటువంటి వ్యక్తి కోట లోపలికి వెళ్ళడానికి అనుమతినిచ్చేటటువంటి ఒక ప్రభుత్వ అధికారి అని చెప్పుకోవచ్చు. ఇంకొక డి అంటేనేమో దుర్గ తటాకము. తటాకం అంటే చెరువు. అంటే చెరువు పేరు ఏంటంటే దుర్గ. అంటే దుర్గ తటాకము. ఈ దుర్గ తటాకంలో ఉండేటటువంటి నీటిని గోల్కొండ కోటలో ఉండేటటువంటి వారు తాగడానికి ఉపయోగించుకునేటటువంటి వారు. కాబట్టి దుర్గ తటాకం అనేటటువంటిది కోట లోపల ఉన్నటువంటి వాళ్లకు తాగునీటి గురించి ఏర్పాటు చేసినటువంటి ఒక చెరువు అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి అంటేనేమో డచ్చి. అంటే ఇక్కడి ప్రాంతం నుండి ప్రజలు వచ్చి, వ్యాపారులు వచ్చి వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు. ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా మనము, నాలుగు ప్రాంతాల పేర్లు వచ్చినాయి చూడండి. ఒకటి అరేబియా, రెండు తుర్కిస్తాన్, మూడు పారశీకము, నాలుగు డచ్చి. ఈ నాలుగు ప్రాంతాల నుండి వ్యాపారస్తులు వచ్చేసి గోల్కొండ కోట లోపలికి వచ్చేసి వ్యాపారం చేసుకునేటటువంటి వారు. ఇక ఐ అంటేనేమో ఇబ్రహీం కులీ కుతుబ్షా. ఇబ్రహీం కులీ కుతుబ్షా కుతుబ్షా రాజవంశాల లోపల ఇతను నాలుగవ చక్రవర్తి లేదా నాలుగవ రాజు అనుకోవచ్చు. ఇబ్రహీం కులీ కుతుబ్షా అనేటటువంటి వాడు కుతుబ్షా రాజవంశాల లోపల నాలుగవ చక్రవర్తి. ఇబ్రహీం కులీ కుతుబ్షా రాజవంశాల లోపల చాలా గొప్పనైనటువంటి చక్రవర్తి. ఇతని కాలంలో గోల్కొండ పట్టణం అనేటటువంటిది చాలా అభివృద్ధి చెందింది. అంటే మొత్తం నలుగురు రాజుల లోపల, అంటే మన కుతుబ్షా లోపల, మనకు కుతుబ్షా రాజవంశాల లోపల మనం నలుగురు గురించి చెప్పుకున్నాం కదా. మొదటి వాడు కులీ కుతుబ్షా అనుకున్నాము, ఏడవ వాడు అబ్దుల్లా కులీ కుతుబ్షా అనుకున్నాము కదా. కాబట్టి ఇక ఐదో వాడు మహమ్మద్ కులీ కుతుబ్షా అనుకున్నాం కదా. ఇక నాలుగో వాడు ఎవరంటే ఇబ్రహీం కులీ కుతుబ్షా. కాబట్టి ఈ రాజులందరి లోపల కూడా ఇబ్రహీం కులీ కుతుబ్షా చాలా గొప్పనైనటువంటి రాజు. ఇతని కాలంలో గోల్కొండ పట్టణము చాలా అద్భుతంగా, చాలా చక్కగా నిర్మాణం గావించబడింది, చాలా చక్కగా ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ఇక ఎస్ అంటేనేమో శిక్షలు. భయంకరంగా శిక్షలు ఉండేవా రోజుల్లో, ఎవరైతే నేరం చేస్తారో వారికి వెంటనే శిక్షలు అమలు చేసేటటువంటి వారు. కాబట్టి ఎవరు నేరం చేసినా సరే గోల్కొండ పట్టణం లోపల శిక్షలు అనేటటువంటివి భయంకరంగా ఉండేవి. అందుకే ప్రజలు నేరం చేయడానికి భయపడేటటువంటి వారు. నెక్స్ట్ ఇక్కడ సి అంటే చార్మినార్. చార్ అంటే మనకు తెలుసు కదా నాలుగు, మినార్ అంటే గోపురాలు. అంటే నాలుగు గోపురాలతో కట్టబడినటువంటిది చార్మినార్. హైదరాబాద్ లోపల నిర్మించినటువంటి అత్యంత గొప్పనైనటువంటి కట్టడాల్లో చార్మినార్ ఒకటి. ఈ చార్మినార్ అనేటటువంటిది 1591 నిర్మాణం కావించబడింది. అంటే 1591 కట్టబడింది ఈ చార్మినార్. మహమ్మద్ కులీ కుతుబ్షా కట్టించాడు. అంటే మహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలో 1591 చార్మినార్ కట్టబడింది. ఈ చార్మినార్ కట్టబడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే 1589 గోల్కొండ కోట లోపల ప్లేగు వ్యాధి సోకింది. ఇలా ప్లేగు వ్యాధి సోకి వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. అందుకే ఆ మరణించినటువంటి ప్రజల జ్ఞాపకార్థం మహమ్మద్ కులీ కుతుబ్షా 1591 చార్మినార్ అనేటటువంటి కట్టడాన్ని కట్టించాడు. ఇక ఓ అంటే ఔరంగజేబు. ఔరంగజేబు అనేటటువంటి వ్యక్తి మొఘల్ చక్రవర్తి.
మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబుకు ఈ గోల్కొండ కోట పైన కన్ను పడింది. అంటే గోల్కొండ కోటను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాడు. అందుకే 1687 సంవత్సరంలో గోల్కొండ కోట పైన దండయాత్ర చేసి ఈ గోల్కొండ కోటను ఆక్రమించుకున్నాడు. అలా ఆక్రమించుకున్న తర్వాత గోల్కొండ కోటను నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఇలా గోల్కొండ కోట చరిత్ర 1687 ముగిసింది. దీని తర్వాత నిజాంల యొక్క పరిపాలన కాలం అనేటటువంటిది ఉంటుంది. ఇప్పటివరకు చూశారు కదా, ఈ కోడ్ గుర్తుపెట్టేసుకోండి. ఏపీ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ను, మహేష్ బాబును, జూనియర్ ఎన్టీఆర్ను విఐపీలుగా పిలిచింది. అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్గా పిలిచింది. అక్కడ సభలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళ ముగ్గురిని డిస్కో డ్యాన్స్ చేయమంటే వాళ్ళ అభ్యర్థన మేరకు ఈ ముగ్గురు హీరోలు డిస్కో డ్యాన్స్ చేశారు. ఇది గోల్కొండ పట్టణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్.